हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु चेयबोये रेसिपी उपमा। उपमा अनगाने अंदरू चाला बोर गा फील अवुतारू, कानी ई विधंगा ट्राई चेयंडी। उपमा चाला टेस्टीगा उंटुंदी। दीनिकि कावाल्सिन पदार्थालु रव्व 2 कपुलु, आनियन, करिवेपाकु, कोत्तिमीर, टमाटो, पच्चिमिर्ची, इवन्नी ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా నేను। అలాగే కొంచెం జీడిపప్పు, మినపప్పు, పల్లీలు। ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ రవ్వని వేయించుకోవాలి। కాసేపు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి। చూడండి, రవ్వ బాగా ఫ్రై అయిపోయింది కదా। ఇక దీని తీసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం। మళ్ళీ అదే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పును వేయించుకోవాలి। జీడిపప్పు ఫ్రై అయిపోయింది కదా, ఇక దీని తీసేసి ఒక గిన్నెలో పెట్టుకుందాం। మళ్ళీ pan లో నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి, మినపప్పు, పల్లీలు వేసుకోవాలి। ఒక 20 సెకండ్స్ తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఇక ఆనియన్ ని మరీ రెడ్ గా ఫ్రై చేయనీయకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇక ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి। చూడండి, అన్ని ఫ్రై అయ్యాయి కదా। ఇక ఇందులో వాటర్ వేసుకోవాలి। 2 కప్స్ రవ్వ యూస్ చేస్తున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది। వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి। ఈ వాటర్ ఎసరుచేంత వరకు మరిగించుకోవాలి। చూడండి, వాటర్ ఎసరుచేసింది కదా। ఇక ఇందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ రవ్వని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ చేసుకున్నాక లాస్ట్ లో జీడిపప్పు అలాగే కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఉప్మా రెడీ అయిపోయినట్లే। ఇక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి ఉప్మా తింటే చాలా టేస్టీగా ఉంటుంది। నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్। థ్యాంక్ యూ।